గర్భిణులకు సంబంధించినటువంటిది అది పెద్దదైనటువంటి అవసరం. ఏంటయ్యా అంటే వాళ్ళకి కరెక్ట్గా ఈ వరదల సమయంలో చిక్కుకుపోయారు, తిండి లేకపోతే లోపల ఇబ్బంది, చాలా తిప్పలు పడ్డారు. ఆ తర్వాతన ఒక మహిళ డెలివరీ కూడా అయిపోయింది నిన్న అక్కడే, ఆ తర్వాత దగ్గరుండి తీసుకురావాల్సి వచ్చింది. మరొక వైపును చూస్తే టోటల్గా ఇప్పటిదాకా 154 మంది గర్భిణుల్ని ఆసుపత్రికి తరలించామని ప్రకటించారు. ఇది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ప్రకటించారు. విజయవాడలోని వరద బాధితుల్లో గర్భిణులను గుర్తించి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 14 వైద్య శిబిరాలు, వాటికి అదనంగా 20 సంచార వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఇప్పటిదాకా వైద్య శిబిరాల దగ్గర 17,538 మంది సేవలు పొందారని చెప్పారు. అత్యవసర సేవల కోసం 25 అంబులెన్సులు, వ్యాధులను దృష్టిలో ఉంచుకుని నగరంలోని అన్ని వార్డుల్లో వైద్య శిబిరాలతో పాటు మందులు కూడా అందుబాటులో ఉంచామని ప్రకటించారు.